हाय वेलकम टू एएनआर ट्यूटोरियल्स నిన్నటితో మనకి ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ అదేవిధంగా అభివృద్ధి సమస్యలు మార్పులకు సంబంధించిన 18 రోజుల టైం టేబుల్ అనేది ఫినిష్ అయిపోయింది గ్రూప్ 3 కి అదేవిధంగా గ్రూప్ 2 కి సో ఈ రోజు నుంచి మనం చాప్టర్ వైస్ రివిజన్ టైం షెడ్యూల్ అనేది స్టార్ట్ చేస్తున్నాం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఇప్పటికైనా గ్రూప్ 3 కి గ్రూప్ 2 కి అయితే ఇప్పటికే ప్రిపేర్ అయి ఉండాలి మీకు గ్రూప్ 3 కి గ్రూప్ 2 కి అయితే రివిజన్ కి పనికొస్తుంది ఇది గ్రూప్ 3 కి అయితే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైనా సరే ఈ చాప్టర్ వైస్ చాప్టర్ లో సబ్ చాప్టర్ వైస్ షెడ్యూల్ ని ఫాలో అయితే మీకు 100% మంచి రిజల్ట్స్ ఉంటాయి నేను ఏ డేట్ రోజు ఇచ్చినే ఆ డేట్ రోజు మార్నింగ్ వీడియో ఇస్తాను మీకు ఆ రోజు దాంట్లో ఉన్న సబ్ చాప్టర్స్ అన్ని చదువుకోండి సాయంత్రము ఈ చాప్టర్స్ కి సంబంధించి థియరీ అదేవిధంగా బిట్ బ్యాంక్ యూట్యూబ్ లో వస్తుంది అదేవిధంగా ఏఎన్ఆర్ ట్యూటోరియల్ సంబంధించి గ్రూప్ 2 గ్రూప్ 3 కోర్స్ తీసుకున్న వాళ్ళకి డైరెక్ట్ పీడిఎఫ్స్ వాళ్ళ వాట్సాప్కి వచ్చేస్తూ ఉంటాయి మీరు కావాలంటే దాంట్లో ప్రిపేర్ అవ్వచ్చు అదేవిధంగా ఎంసీక్యూస్కి ఎగ్జామ్ రాసుకోవచ్చు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చెక్ చేసుకోవచ్చు చాప్టర్ వైజ్గా సో ఈరోజు 17వ తారీఖు అక్టోబర్ 2023న మీకు కొన్ని సబ్ చాప్టర్స్ అనేది ఇచ్చాను శాతవాహనులు అనే చాప్టర్లో నుంచి శాతవాహన చరిత్రకు గల శాసన సాహిత్య ఆధారాలు చాలా ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ గ్యారంటీ దీంట్లో నుంచి అండ్ సమాజ నిర్మితిలో నుంచి ఫస్ట్ చాప్టర్లో నుంచి సమాజం యొక్క లక్షణాలు భారతీయ సమాజం యొక్క లక్షణాలు ఇది కూడా ఇంపార్టెంట్ ఈ రెండిట్లో నుంచి ఒక మార్కు గ్యారంటీ వస్తుంది అండ్ మనకి పాలిటీలో వచ్చేసి రాజ్యాంగ రచనకి ముందు అడుగులు వేయబడ్డాయి ఏవి బ్రిటిష్ చట్టాల ద్వారా కౌన్సిల్ చట్టాలు చార్టర్ చట్టాల ద్వారా ఈ కౌన్సిల్ చార్టర్ చట్టాల నుంచి ఒక మార్క్ వస్తుంది దాంట్లో నుంచి మెయిన్గా మనకి ఫస్ట్ మొట్టమొదట స్టార్ట్ చేస్తున్నాం 1773 రెగ్యులేటింగ్ చట్టం నుంచి అదేవిధంగా భారతీయ ఆర్థిక వ్యవస్థలో నుంచి ప్రణాళిక సంఘము అదేవిధంగా స్వాతంత్రానికి పూర్వం ప్రణాళికలు ఏవేవైతే ఉన్నాయో గాంధీ ప్రణాళిక కావచ్చు సర్వోదయ ప్రణాళిక కావచ్చు దీని గురించి అండ్ భారతదేశంలో భూ సంస్కరణలు లక్ష్యాలు ఉద్దేశాలు ఇది వచ్చేసి మనకి ఎకానమీలో వస్తుంది తెలంగాణ ఎకానమీలో భారతదేశంలో భూ సంస్కరణ లక్ష్యాలు అదేవిధంగా తర్వాత తెలంగాణలో భూ సంస్కరణ యొక్క లక్ష్యాలు అదేవిధంగా దాని యొక్క ఉద్దేశాలు వస్తాయి ఫస్ట్ అయితే మీరు భారతదేశంలో భూ సంస్కరణ యొక్క లక్ష్యాలు ఉద్దేశాల గురించి నేర్చుకోండి అండ్ అభివృద్ధి సమస్యలు మార్పులు అనే టాపిక్లో నుంచి ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి ఆర్థిక వృద్ధి అంటే ఏంటి ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి వీటి యొక్క లక్ష్యాలు ఏంటి ఈ రోజు మొత్తం చదువుకోవాల్సి ఉంటుంది పద్మ అవార్డులు 2023 కరెంట్ అఫైర్స్ నుంచి పద్మ అవార్డులు 2023 అనే టాపిక్ ఈ రోజు ఫినిష్ చేయాలి మీరు నా టైం టేబుల్ని ఫాలో అవ్వాలా వద్దా అనేది ఈ ఒక్కరోజు చెక్ చేసుకోండి ఈ ఒక్కరోజు ఈ చాప్టర్స్ని చదవండి కోర్స్ తీసుకున్న వాళ్ళైతే డైరెక్ట్ మీకు పీడిఎఫ్స్ మీకు వాట్సాప్కే రావడం జరుగుతుంది ఈ చాప్టర్స్ చదువుకున్న తర్వాత నేను పంపించే కోర్సులోని థియరీ మళ్ళీ ఒకసారి చదువుకోండి ప్లస్ బిట్ బ్యాంక్ ఉంటుంది ఆ బిట్ బ్యాంక్ని కూడా ప్రాక్టీస్ చేయండి దీన్ని బట్టి మీరు రేపటి నుంచి ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేది ఆలోచించుకోండి అదే కోర్స్ తీసుకోకుండా ఓన్లీ ఈ టైం టేబుల్నే ఫాలో అయ్యే వాళ్ళైతే సాయంత్రం యూట్యూబ్లో మీకు వీడియోస్ వస్తాయి సేమ్ ఈ చాప్టర్స్ పైన దాంట్లో థియరీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అదేవిధంగా మీకు బిట్ బ్యాంక్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీరు ఒకసారి కావాలంటే చూసుకోవచ్చు అండ్ కోర్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఈ కోర్స్ ఫీజు వచ్చేసి 550 రూపీస్ ఉంటుంది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది అంటే మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో కరెక్ట్గా ఈ మధ్య పోస్ట్ పోన్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి సో కాబట్టి మీకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరిగింది దీంట్లో ఇండియన్ ఎకానమీ నుంచి 122 చాప్టర్లు ఉంటాయి అండ్ ఇందాక చెప్పాను కదా ఈ విధంగా సబ్ చాప్టర్ వైజ్గా థియరీ ఎంసీక్యూస్ ఉంటాయి అదేవిధంగా తెలంగాణ ఎకానమీ నుంచి 92 చాప్టర్లు అభివృద్ధి సమస్యలు మార్పుల నుంచి 86 చాప్టర్లు పాలిటీ నుంచి 75 చాప్టర్లు సమాజ నిర్మితి నుండి 82 చాప్టర్లు తెలంగాణ చరిత్ర నుంచి 80 చాప్టర్లు తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి 62 చాప్టర్లు మొత్తం 599 చాప్టర్లు ఉంటాయి థియరీ ప్లస్ ఎంసీక్యూస్ అదేవిధంగా దీనికి మీరు పేమెంట్ వచ్చేసి ఫోన్పే లేకపోతే గూగుల్ పే చేసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి మీరు ఫోన్పే అయినా చేసుకోండి లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోండి 550 రూపీస్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే మీరు ఒక బ్రాడ్కాస్ట్ గ్రూప్లో యాడ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మెటీరియల్ కూడా మీకు డైరెక్ట్ వాట్సాప్కి రావడం జరుగుతుంది ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ ఈ కోర్స్ గురించి లేకపోతే ఇతర డౌట్స్ ఉన్నా కానీ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను ఆల్ ద బెస్ట్ జై హింద్